పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువులో ప్రారంభించవలసిన ఉచిత చేప పిల్లల సరఫరా కార్యక్రమం వాయిదా పడింది. నాసిరకం చేప పిల్లలు చెరువులో వేయొద్దంటూ స్థానిక మత్స్య కార్మికులు అభ్యంతరం చెప్పడంతో బుధవారం ప్రారంభించవలసిన ఉచిత చేప పిల్లల సరఫరా కార్యక్రమాన్ని నిలిపివేశారు. పెద్దపల్లి పట్టణ శివార్లోని ఎల్లమ్మ గుండమ్మ చెరువులో బుధవారం వేయవలసిన ఉచిత చేప పిల్లల సరఫరా కార్యక్రమం వాయిదా పడింది. పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువుకు 167,000 చేప పిల్లలు కేటాయించారు. ఎల్లమ్మ గుండమ్మ చెరువులో బుధవారం చేప పిల్లలు వేసేందుకు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎల్లమ్మ గుండమ్మ చెరువులో వేసేందుకు సదరు కాంట్రాక్టర్ సుమారు 40,000 చేప పిల్లలను తెచ్చారు. స్థానిక మత్స్య కార్మికులు చేప పిల్లలను పరిశీలించి నాసిరకంగా ఉన్నట్టు గుర్తించారు. చేప పిల్లలు నాసిరకంగా ఉన్న విషయాన్ని మత్స్య కార్మికులు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈలోగా అక్కడికి చేరుకున్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక నర్సయ్య, పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డ్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ నాసిరకం చేప పిల్లల పంపిణీ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్ కు డైరెక్టర్లకు తెలియకుండా వారితో చర్చించకుండా చేప పిల్లలను ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. నాసిరకం చేప పిల్లలను చెరువులో వేయవద్దంటూ అడ్డుకున్నారు. వారి వాదనకు స్థానిక మత్స్య కార్మికులు సంఘీభావం తెలపడంతో చేప పిల్లలు చెరువులో వేసే కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీనితో చేప పిల్లల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించకుండానే స్థానిక ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు. వర్షాలు స్టార్టింగ్ ముందు 6వ నెల 7వ నెల పోతే పిల్లలు బతుకుతాయి, పిల్లలు పెరుగుతే అది మా పంట వస్తే లాభం వస్తుంది. ఎవరి కోసం పోతారు? అలా ఉన్న చేపలు అల్లడం మా చెరువుల కాంట్రాక్టర్లు పోసుకొని ఆ చెరువులకు ఆహారం కిందకి అయితే ఈ పోసే పిల్ల ఆహారం కిందకి అయితే అవి తింటాయి. అది ఈ పోసే పిల్ల మాకు ఏం ఉపాధి లేదు, తెలుగులకు ఉపాధి లేదు. తెలుగులో రాష్ట్రంలో చంపేస్తారు, అన్ని తీర్లు చంపేస్తారు. కూడా డిస్కస్ చేయకుండా అంటే మమ్మల్ని తెనుగోలం బుచ్చాలని చెప్తారా? రెండు చేప పిల్లలు ఇచ్చి ఓట్లు మాయి మమ్మల్ని ఏమో ఇట్లా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? డిఎఫ్ఓ గారు ఎందుకు అట్లా చేస్తాను? అది బాబాయ్ పక్క పెట్టే చెర్ల చేపలు చేయలేదు మాతాడు. కనీసం డిస్కస్ చేయాలతో వాళ్ళు కళ్ళ కమిటీని కూర్చునే పెట్టారు. ఎప్పుడైనా కూర్చునే పెట్టారా డైరెక్టర్ కూర్చునే పెట్టినారా?